కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం జోహరాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 12 సంవత్సరాలు విష్ణు అనే అబ్బాయి, తండ్రి టైలర్ కురువ వీరేష్, పెద్ద కుమారుడు వినోద్ ఈతకని వెళ్లడం జరిగింది. బావిలో ఈత కొడుతూ ఉండగా అంతలోనే చిన్న కుమారుడైన విష్ణు కనిపించకపోవడంతో తండ్రి ఆందోళన గురయ్యాడు. వెంటనే గ్రామస్తులందరూ అక్కడికి చేరుకుని విష్ణుని గాలించడం మొదలుపెట్టారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటం వలన ట్రాక్టర్ మోటార్ల సహాయంతో నీటిని ఎత్తిపోశారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, వీఆర్ఓ మాబు, సుబాన్ ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు బుధవారం మధ్యాహ్నం 1:30 నుండి గురువారం ఉదయం 8 వరకు గాలిస్తుండగా 8 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీయటం జరిగింది. తదనంతరం పోస్టుమార్టం నిమిత్తం అధోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లడం జరిగింది.